పరికమాల పత్రిక మీకు ఉంది, ఒక పరికమాల టీవీ మీకు ఉంది, దాంట్లో రోజు విషయాన్ని ఎలగొక్తారు. కానీ మీడియాని మాత్రం మీడియా సాక్షిగా తిడతా ఉంటారు, మీడియా సాక్షిగా అవమానిస్తూ ఉంటారు, మీడియా సాక్షిగానే దాన్ని ఎంత పడితే అంత మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో మీడియా వాళ్ళు ఏదో ఒక రోజు మీకు చెక్ పెట్ట అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెక్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఆత్మాభిమానం ఉంది, వాళ్ళకి గౌరవం ఉంది, వాళ్ళకి జర్నలిజం తెలుసు. కానీ మీ పోకడల్ని చూస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పే రోజు కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడావు? ఇంకొక మాట, చంద్రబాబు నాయుడు గారు దోమల మీద దండయాత్ర చేస్తాడు కదా, మరి ఈ రోజు కరోనాకి ఇన్ని పెట్టుకొని వచ్చాడు, ఎట్లా సేఫ్టీ మెజర్స్ పెట్టుకొని వచ్చాడు, లేకపోతే మాస్కులు పెట్టుకొని వచ్చాడు, కళ్ళజోడు పెట్టుకొని వచ్చాడు అని మాట్లాడుతూ ఉన్నావు. ఏ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలి నాయకుడు? బరి తెగించి రోడ్డు మీద తిరిగి కరోనాని తెచ్చుకొని ప్రజలందరూ కట్టించమని సందేశం ఇవ్వాలా? ఆయన ఎట్లా ఉన్నారో ప్రజలందరూ అట్లా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. మీ మంత్రులు గాని, నువ్వు గాని, మీ ముఖ్యమంత్రి గాని మాస్క్ పెట్టుకోకుండా బరి తెగించి రోడ్లమ్మడి తిరిగి కరోనా రాష్ట్ర మొత్తానికి వ్యాపింపజేసి కరోనా వస్తే హైదరాబాద్ మీరేళ్ళు బాగు చేయించుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎప్పటికప్పుడే అప్రమత్తం చేస్తూ ఏ విధంగా ఉండాలో ఆయన ఆదర్శంగా నిలబడుతూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. కరోనా మీద పోరాడుతున్నాడు, పోరాడుదా? కరోనా మీద పోరాడకుండా మీలాగా బరి తగ్గించి ప్రజలను నాశనం చేసి మొత్తం రాష్ట్రాన్ని శవాల దెబ్బలాగా తయారు చేసి కాటి కాపర్లాగా బతకాలనుకుంటున్నావా? నువ్వు కాటి కాపర్లాగా ఉండాలనుకుంటున్నారా? శ్మశానంలో శవాల్ని తగలబెట్టినోడు ఇంకా ఏ శవం వచ్చిందని చెప్పేసి ఎదురు చూసినట్టుగా రాష్ట్రంలో విపత్తుల మీద విపత్తులు, విపత్తుల మీద విపత్తులు, దుర్మార్గాల మీద దుర్మార్గాలు, దుశ్చర్యల మీద దుశ్చర్యలు జరుగుతా కాటి కాపర్లాగా బతకాలనుకుంటా ఉన్నారా? సిగ్గు లజ్జ ఉండాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లు మొత్తం కూడా మీరు చూస్తూ ఉంటారు. ఈ రోజు కొడాలి నాని మాట్లాడినటువంటి భాష, వ్యంగ్యాస్త్రాలు, మంత్రుల్ని దూషించడం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిజంగానే ఇది మీ మంత్రివర్గానికి, లేకపోతే మీ ముఖ్యమంత్రి పదవికి కూడా ఇది అవమానకరం. ఇది కనుక మీరు ఖండించకపోతే ఖచ్చితంగా కొడాలి నానితోటి మీరే మాట్లాడుతున్నట్టుగా ప్రజలందరూ కూడా భావించాల్సి వస్తూ ఉంటుంది. కొడాలి నాని మాట్లాడేది తప్పైతే మీరే మీడియా ముందుకు వచ్చేసి ఖండించండి. మీరు కనుక ఖండించకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కొడాలి నాని అనేటువంటి ఒక దుర్మార్గుణ్ణి, ఒక పనికిమాలిన వెధవుని పెట్టుకొని సమస్యలు పక్కదారి పట్టించడానికి, రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, నీకు ఏమాత్రం నీతి ఉన్నా, ఏమాత్రం ప్రభుత్వం మీద గౌరవం ఉన్నా, ఏమాత్రం రాజ్యాంగ విలువ పట్ల గౌరవం ఉన్నా, ఏమాత్రం మంత్రులు అనే వాళ్ళు ఆదర్శంగా ఉండాలని మీరు అనుకుంటున్నా, ఏమాత్రం మంత్రులు అనే వాళ్ళు సామరస్యంగా ఉండాలని మీరు అనుకుంటున్నా, ఏమాత్రం మంత్రులు అనే వాళ్ళు వ్యక్తిగత దోషాలు చేయకూడదని మీరు భావిస్తున్నా, మంత్రులు అనే వాళ్ళు ఈ విధంగా బూతులు తిట్టడం మీకు సరిపడదని మీరు భావిస్తున్నా, కొడాలి నాని అనే బూతుల మంత్రిని, కొడాలి నాని అనే పనికి మాలిన మంత్రిని బర్తరఫ్ చేసి జగన్మోహన్ రెడ్డి నీతిని, నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్.